యా చూసాలండి. నాన్నగారి మూవీ అయితే చాలా బాగుంది. అంటే ఫస్ట్ టైం ఆయన మాస్టర్లో ట్రై చేశారు. నేను ఆయనకి సెట్ అవ్వదేమో అనుకున్నాను, బట్ ఆయన హెయిర్ స్టైల్కి ఆ మూవీకి చాలా బాగా సెట్ అయింది. కీర్తి సురేష్ కూడా తనకి ఇది సెకండ్ టైం అనుకుంటారు తనకి పేరుగా చేయడం. సో ఇద్దరికి చాలా బాగుంది. సో ఫ్రెండ్షిప్ కానీ లవ్ కానీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎమోషన్ ఉంది, యాక్షన్ ఉంది, చాలా చాలా బాగుంది. పాన్ ఇండియా మూవీ అయితే అవ్వదు అనిపిస్తుంది, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మనకి సేమ్ కొంచెం రంగస్థలం సీన్స్ రిపీట్ అవుతాయి. అది సెకండ్ హాఫ్ నార్మల్ స్టోరీనే, బట్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి పాన్ ఇండియా మూవీ అవ్వకపోవచ్చు అని అనుకుంటున్నాను. నేనైతే 4 ఇస్తానండి. ఆ మూవీ అయితే నాకైతే నచ్చింది, మరి మిగతా వాళ్ళకి ఎందుకు నచ్చలేదు. సాంగ్స్ ఉన్నాయి కదా, ఒక సాంగ్ అయితే చాలా రీల్స్ కావచ్చు. అవి చాలా రీల్ బట్ అది జస్ట్ ఓన్లీ 1 మినిట్ సాంగ్ అండి. మనకి అంత సాంగ్స్ కూడా అంతే లేవు. అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని వెళ్ళి కొంచెం చాలా డల్. సంస్కృతి ఎక్కువ కనిపిస్తుంది ఈ సినిమాలో. ఆ కల్చర్ కావచ్చు, అంటే బతుకమ్మ చేయడం కావచ్చు, మాటలు కావచ్చు. మనకి బతుకమ్మ అది చేస్తారు, బట్ దసరా ఫెస్టివల్ కానీ వెళ్ళి కొంచెం విలేజ్లో మనకి ఎలా అయితే చేస్తారో అలానే చూపించారు. ఓవరాల్గా మూవీ ఎలా ఉంది? ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుందండి. నాకైతే డెఫినెట్గా హిట్ అవుతుందని అనిపిస్తుంది. ఏంటి ఆ సినిమా అసలుకి? నాని అన్న కెరీర్లో బిగ్గెస్ట్ మాస్ సినిమాలకే మాస్ సినిమా భయ. అసలుకి నాని అన్న ఫస్ట్ టైం చూస్తున్నా మాస్ సినిమాలో. అసలుకి నాని అన్న ఇంకా మాస్ చేస్తారని. ఏంటి భయ సినిమా అసలుకి? అది పిచ్చి లెగిసిపోయింది నాకు. థియేటర్లో అడిచి అడిచి గొంతుపోతుంది భయ. అందుకే మంది ఆగుతున్నా. అన్న అసలు సినిమా అయితే మామూలుగా లేదన్న. అసలుకి ఫ్యామిలీ చూడవలసిన మూవీ భయ ఇదైతే. అసలు ఒక దోస్తాన గురించి మనం అందరం అనుకుంటాం బొగ్గు 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 అంటాం కదా, బొగ్గు బొగ్గు గురించి అయితే ఉండదు, ఒక దోస్తాన గురించి ఉండదు సినిమా అయితే. అసలు ఎక్సలెంట్. కానీ కొంచెం డిసప్పాయింట్ ఆయన ఇంటర్వెల్ సీన్లో. 15 మంది ఎంటబడతంటే మనోడు కూర్చున్నాడు అన్న భయ. అక్కడ ఫైట్ పెట్టాల్సింది, అక్కడ ఫైట్ పెట్టలేదు. అక్కడ చాలా డిసప్పాయింట్ ఆయన. మిగతా పెద్ద పెద్ద రోల్లు ఉండే సాయి కుమార్ కానీ సముద్ర కానీ వాళ్ళకి పెద్ద ఇంపార్టెంట్ రోల్స్ అయితే ఉన్నారు, ఇవ్వలే. ఏదో ఉన్నారంటే ఉన్నారు. సాయి కుమార్కి కానీ మన సముద్ర కానీ కొంచెం పవర్ఫుల్ రోల్ ఇవ్వాల్సింది. అక్కడ కొంచెం డిసప్పాయింట్ ఆయన. సరే కొత్త డైరెక్టర్ ట్రై చేశాడు, మనం కూడా ఎంకరేజ్ చేయాలి. సినిమా అయితే బాగుంది భయ్యా, ప్రతి ఒక్కరు రావాలి. నో ఐబొమ్మ ఐమాక్స్లోనే చూడాలి, ఎక్సలెంట్ ఉంది భయ్యా. సినిమాలో నీకు నచ్చింది సాంగ్స్? సాంగ్స్ కూడా ఒక పెట్రాన్ చోట పెట్టారు భయ్యా. సాంగ్ అయితే ఏది మన చెంకిల్లి సాంగ్ అని ఉంటుందిగా, అది అనవసరంగా పెట్టినట్టుంది. ఆ టైంలో పెట్టకూడదు సినిమా పాట. అదొక్కటి కొంచెం డిసప్పాయింట్. నువ్వు రెడీ చేయడు కదా రా అబ్బా మారిది, చెప్పింది చెయ్యదు రా అబ్బా మారిది, పక్కింట్లో కూర్చుంటుంది నా మీద చాడీలో చెప్తుంటుంది, నా గొంతు కోసిరంటూ అబ్బా మారిది, సోకాలు పెడుతుంటుంది అబ్బా మారిది, ముచ్చట్లు చెప్పకపోతే మీ యొక్క మూతంతా తిప్పుతుంటుంది. సాంగ్ చాలా బాగుంది, నచ్చింది భయ్యా. దోస్తుగాని కోసం ఎట్లయితే అట్లే చూసుకుందాం, బాంచే బద్దలు బాసింగాలు కావాలనేది. మూడోది ఏంటంటే హీరోకి హీరోయిన్కి కీర్తి సురేష్కి నానికి పెళ్లి చేశారు, శోభనం చేయలేదు, అది నేను ఫీల్ అవుతున్నా. అందుగురించి డైరెక్టర్ గారికి రిక్వెస్ట్ అండ్ డిమాండ్ ఏంటంటే దసరా పార్ట్ 2 తీయాలి, వాళ్ళిద్దరికి శోభనం చేయాలి, అది నా డిమాండ్. నచ్చిన మెయిన్ సాంగ్ ఏంటి? ఆ సాంగ్ అదే నోరెడి చేయాడు కదరా మీ యొక్క, ఆ సాంగ్ నచ్చింది నాకు. సినిమా బాగాలేదని చాలామంది అంటారు, నాకైతే నచ్చింది భయ్యా. ఏ విధంగా అంటే దోస్తుగాని కోసం, దోస్తుగారు ఇప్పుడు ఏదైనా కానీ మన ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా రారు భయ్యా మనకేమన్నా అయితే, కానీ ఇట్లా ఫోన్ చేయగానే దోస్తుగాలు వస్తారు. అందుగురించి దోస్తుగాళ్ళ కోసం ఎట్లయితే అట్లా బాగా చూసుకుందాం, మా జోలు కోసం ఒక్కొక్కడికి బద్దలు బాసింగ్ కావాలనేది కంటెంట్.